ఈ నెల 25-26 తేదీలో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. పర్యటనలో రేపు భాగంగా బోధన్, ఆదిలాబాద్, వేములపాడలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక రేపు ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న కాంగ్రెస్ విజయభేరి సభకు రాహుల్ హాజరు కానున్నారు. దీంతో సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలో సభ ఏర్పాట్లపై మరింత సమాచారం ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి ఒక ప్రజా విజయ భేరి సభకు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రేపు మధ్యాహ్నం జరగబోయేటటువంటి ఒక ఇక సభకు భారీగా జనం తరలొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ, ఏఐసిసి అగ్రనేత ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది అన్నట్టుగా మనకు ముందస్తు సమాచారం అయితే ఎంత ఉంది. మరి ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఒక జనంలో అయితే ఒక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇక పోలింగ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్న ఈ తరుణంలో రాహుల్ గాంధీ ఆదిలాబాద్ కు రానున్నటువంటి ఒక సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక కొత్త జోష్ నింపేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలతో ప్రజల దగ్గరికి ముమ్మరంగా వెళ్తోంది. అయితే మరి 6 గ్యారంటీ హామీలతో పాటు మరి కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి, ఆ తర్వాత మరి ఇంకా ఎలాంటి సందర్భాల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. అంతేకాకుండా ఈ సభకు మరి ఏర్పాట్లకు సంబంధించి అయితే ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరి సభ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి మనం తెలుసుకుందాం. చెప్పండి, అంటే దాదాపుగా రేపు మధ్యాహ్నం ఏ సమయానికి రాహుల్ గాంధీ రానున్నారు, అలాగే సభకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయినాయి? అంటే రేపు మధ్యాహ్నం 1 గంటకు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యులు చాలామంది రాబోతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలనేటి తెలంగాణలో ఎన్నికలనేటి కీలకంగా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికలలో మరి కర్ణాటకలో ప్రభుత్వం రావడం, మరి అక్కడ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ విధంగా ప్రజల లోపల దాకా వెళ్ళినాయో, మైనార్టీ డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, మరి ఇతర వర్గాలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందో మేనిఫెస్టో ద్వారా ఇప్పటికే ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇక రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ దగ్గర ఒక 40,000 మందిని జన సమీకరణ చేస్తూ ఉన్నాం. అందుకని చెప్పి పెద్ద గ్రౌండ్ కావాలి అని చెప్పి స్టేడియంకు తరలించడం జరిగింది. అంటే గతంలో 2 చోట్ల అనుకున్నాం కానీ స్థలం చిన్నగా అవుతుంది అన్న ఉద్దేశంతో మరి ఇక్కడికి తరలించడం జరిగింది. మరి దాదాపు మేము 40,000 జనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ఈ దేశం భావి ప్రధానిగా చూస్తూ ఉన్నారు కనుక ప్రజలు కూడా చూడాలి ఆయన ఎటువంటి హామీలు ఇస్తాడు. మరి ఆదిలాబాద్ అనేది గతంలో బ్యాక్వర్డ్ అని చెప్పేవాళ్ళు కానీ నెట్టివేయబడ్డది, వెనుకబడిన జిల్లా కాదు, వెనుకకు నెట్టివేయబడినటువంటి జిల్లా అని చెప్పి అందరికీ తెలుసు. కనుక మరి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మరి ఈ జిల్లాను అడాప్ట్ చేసుకున్నారు, మరి దీన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వారు చెప్పడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారి నోట ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇతర కొన్ని మరి ప్రజలకు సంబంధించినట్టు ఉపాధికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చెప్పబోతున్నాడు కనుక అవన్నీ కూడా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా రాబోతున్నారు. అలాగే ఈ సభకు సంబంధించి అంటే ప్రజలకి అంటే ఎక్కడి నుంచి ఎవరెవరు రాబోతున్నారు, అంటే ఎన్ని గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, తర్వాత ప్రధానంగా అంటే ఎంతమంది ఏ ద్వారాల ద్వారా రాబోతున్నారు? రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ కోసం ఆదిలాబాద్ పట్టణం మొత్తం కూడా ఎదురు చూస్తున్నది. ఇవాళ రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆదిలాబాద్కి రావడం చాలా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోయి మేము అడుగుతున్నాం కాబట్టి రాహుల్ గాంధీ గారు వస్తున్నట్టు మాకు కూడా చాలా సంతోషం ఉన్నది. వారు ఇచ్చే హామీలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు కానివ్వండి చాలా స్పష్టంగా ఉంటాయని చెప్పేసి ప్రజలకు ఇప్పుడే అర్థమైపోయింది అసలు ఆల్రెడీ. కాబట్టి ఓన్లీ కంది శ్రీనివాసరెడ్డి గారు గెలుపు ఇప్పటికే ఆల్రెడీ ఖాయమైపోయింది. కేవలం ఒక మెజారిటీ కోసమే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము కూడా అదే ఆదేశాలు కృషి చేస్తున్నాము. అయితే రేపు మధ్యాహ్నం రాహుల్ గాంధీ గారు రాగానే ఇక్కడ సుమారు 4 గేట్లు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద 4 గేట్లు ఉన్నాయి. ఆ 4 గేట్ల ద్వారా ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో పాటు వాళ్ళు కొంత విఐపీస్, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా పిసిసి ముఖ్య నాయకులు, ఏఐసిసి నాయకులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈ సభకు అంటే రేపు మధ్యాహ్నం జరగబోయే సభకు ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయ్యాయి, ఇంకా ఏ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి?
ఇప్పటికీ ఇవన్నీ టెంట్లు మొత్తం అన్ని వేపించడం జరిగింది. కేవలం ఒక ప్రజలందరూ కూర్చోవడానికి కొంచెము ఈ కుర్చీలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు రాత్రి కల్లా మొత్తం పూర్తి అవుతుంది. రేపు ఉదయానికల్లా మొత్తం గ్రౌండ్ అంతా రెడీ ఉంటుంది. కొంచెం సౌండ్ సిస్టమ్ కానివ్వండి, లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, మిగతా అన్ని కూడా కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా ఈ రాత్రి కల్లా మొత్తం పూర్తి అవుతున్నాయి. రేపు ఉదయానికి పక్కాగా మొత్తం గ్రౌండ్ అంతా కూడా రాహుల్ గాంధీ రాక కోసం మొత్తం సిద్ధం చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే రాహుల్ గాంధీ సభ ద్వారా ఒక కీలక ప్రకటన చేయబోతున్నారనేటువంటి ఒక వార్త అయితే వస్తుంది. అంటే ఎలాంటి ప్రకటన ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఆదిలాబాద్ ప్రజలకు సంతృప్తికరంగా, ఆదిలాబాద్ ప్రజలు సంతోషకరంగా ఉండే వార్తను రాహుల్ గాంధీ నోట వినబోతున్నారు. ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన యువకుడు విద్యావంతుడు గంధి శ్రీనివాసరెడ్డి గారు గత 6 నెలల నుంచి కూడా ఇక్కడ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ చెందిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారు. అందరూ కూడా వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, వారు చేస్తున్న అనేక కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా ఆకర్షితులైనరు. అదేవిధంగా ఇవాళ రాష్ట్రం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొత్తం ప్రజలందరూ కూడా మగ్గు చెబుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, నవంబర్ 30 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మేము ఓటేస్తామా కాంగ్రెస్ పార్టీకి అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి తెలుసుకుంటున్నాను. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు మీ పార్టీ గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఖచ్చితంగా 8 అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఆ నమ్మకం మాకు ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలల్లో అంత ఉత్సాహం ఉన్నది, కాంగ్రెస్ పార్టీని గెలిపించే అంత ఉత్సాహం వచ్చేసింది. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకం చాలా వ్యతిరేకం ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్ని హామీలు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితిలో లేరు ప్రజలందరూ కూడా. అసలు వారి మాట ఏమాత్రం కూడా వింటలేరు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు చెప్పే మాటలు అసలు ఏమాత్రం ప్రజలు వింటలేరు. కేవలం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తారు ప్రజలందరూ కూడా. మొత్తం ఒక వాతావరణం ఏర్పడిపోయింది కాంగ్రెస్ 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 అని చెప్పేసి. కాంగ్రెస్కే మొత్తం అంత ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతారు. పూర్తి స్థాయిలో సుమారు 80 సీట్లకు పైన కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలుసుకుంటున్నాము. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్రంలో 80 పైగా సీట్లలో గెలిచి అధికారాన్ని చేపట్టబోతుందని చెప్తున్నారు. అలాగే సభకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు కూడా దాదాపుగా కొన్ని అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, మిగతా అన్ని కూడా పూర్తి అని చెప్తున్నారు. అయితే ఈ సభలో ఏవైతే 3 ఇక్కడ ప్రధానంగా ఒక ఇక్కడ గేట్ ఉంది, ఈ గేట్ ద్వారా విఐపీస్ వివిఐపీస్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ గేట్లు చెప్తున్నారు. అలాగే ఆ పక్క నుంచి చూస్తే కనుక ఒకటి ప్రజలు అంటే సభకు కంది శ్రీనివాస ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా రాహుల్ గాంధీ నిర్వహించినటువంటి ఒక సభకు జనం అయితే దాదాపుగా 40,000కు పైగా జనం తరలొచ్చే స్వచ్ఛందంగా తరలొచ్చే అవకాశం ఉన్నట్టుగా నాయకులు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తయ్యాయి. అయితే ఇక్కడ ఇంకొక గేట్ ఉంది, ఆ గేట్ ద్వారా ప్రజలకి ఉన్నది. అలాగే ఇటు కుడిపక్కన చూసుకున్నట్టయితే కుడిపక్కన కూడా మరొక గేటు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఆ గేట్ ద్వారా కూడా ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే ఈ ముందు ప్రాంతం ఏదైతే ఉందో ఇది డిఈకి అంటే డిఈ సెంటర్స్, అంటే ఇక్కడ పూర్తిగా రాహుల్ గాంధీకి భద్రతకు సంబంధించినటువంటి ఒక ఏవైతే క్యాబిన్స్ ఉండేటట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పటికైతే ముమ్మరంగా ఏర్పాటు అయితే కొనసాగుతున్న ఒక పక్క లైటింగ్కి సంబంధించింది, మరొక పక్క సౌండ్ సిస్టమ్కి సంబంధించి, ఆ తర్వాత మిగతా పూర్తి అంటే దాదాపుగా ఒక కొలిక్కైతే ఏర్పాట్లు అయితే పూర్తిగా వచ్చినాయి. ఈరోజు రాత్రి వరకల్లా సభ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటుంది అన్నట్టుగా ఆ నాయకులు చెప్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ ఇదే వేదిక నుంచి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ప్రచారం చేసేటటువంటి ఒక ప్రజా విజయభేరి సభలో ఒక ఆదిలాబాద్ జిల్లా వాసులకు సంతోషకరమైనటువంటి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్, ఇందిరా ప్రదర్శిని స్టేడియం నుంచి.